తూర్పుగోదావరి జిల్లా అనపత్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన నివాసం వద్ద అనపత్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ముందుగా అనపత్తి నియోజకవర్గంలోని పొలగుర్తకు చెందిన టీడీపీ కార్యకర్త పంపన ఆనందరావు, నాటుసార తాగి మరణించిన లోవరాజు, అనపత్తికి చెందిన కర్రి అరుణకుమారిల మృతికి సంతాపంగా వారి ముగ్గురి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా దేవుడు దయవలన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల అండతో సత్యప్రమాణాన్ని పూర్తి చేశామన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టడంలో విజయం సాధించామని ఇది టీడీపీ విజయమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనతో జూమ్ వెబినార్ ద్వారా మాట్లాడారని, రాష్ట్రంలో అధికార పార్టీని ధిక్కరించిన ఒక ఆదర్శ ప్రతిపక్ష నాయకుడిగా స్ఫూర్తినిచ్చామని అభినందించారన్నారు. అలాగే నారా లోకేష్, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫోన్ ద్వారా మాట్లాడారని, సత్యప్రమాణం రోజున తాను చూపించిన తెగువ మిగిలిన వారికి స్ఫూర్తిదాయకమని, తన నుండి ఎంతో నేర్చుకోవచ్చని కితాబిచ్చారన్నారు. సమావేశంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సూర్యకుమారి, టీడీపీ నాయకులు గోవిందు, శ్రీనివాసరావు, దత్తుడు శ్రీను, శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్రెడ్డి, మామిడిశెట్టి శ్రీను, సత్యబాబు, వెంకటరామరెడ్డి, సత్యవతి, సుధాకర్ రెడ్డి, సతీష్, గోదావరి డెల్టా ప్రాజెక్టు వైస్ చైర్మన్ రాంబాబు, కుతుకులూరు పీహెచ్సీ మాజీ చైర్మన్ అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది ఈరోజు ఉన్న రాజ్యాంగం ప్రకారం కానీ, ఈరోజు ఉన్న పరిస్థితుల పట్ల కానీ, సామాజిక పరిస్థితుల పట్ల కానీ అది వాంఛనీయమైన సంఘటన కాదు. ఇటువంటి వ్యవహారాలు జరగడానికి సభ్య సమాజంలో వీల్లేదు. 2014 నుంచి కూడా ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారో, సత్యసూర్యనారాయణ రెడ్డి గారు, ప్రతిసారి కూడా నాపైన కొన్ని ఆరోపణలు చేయడం, వాటికి సత్యప్రమాణానికి రమ్మని మాట్లాడటం జరిగింది. కానీ ఆ రోజు ఒక రాజ్యాంగబద్ధమైన పదవి, ఆ రోజు అసెంబ్లీలో నేను 2014 ప్రమాణం చేశాను, రాజ్యాంగ అనుసరించి నేను ప్రవర్తిస్తాను అని. మనది లౌకిక రాజ్యాంగం, అన్ని మతాలకి సమానమైన ప్రాతినిధ్యం ఉండాలి, మత విశ్వాసాలకు అనుగుణంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పనిచేయకూడదనేది మన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎన్నిసార్లు సత్యప్రమాణమైన సవాళ్ళు విసిరినా కూడా నేను ఎప్పుడు దాన్ని స్వీకరించాల. దానికి ఆయన మనం వెనకపోతున్నట్టుగా మాట్లాడడం కూడా జరిగింది. ఆయన అవగాహన లేకుండా మాట్లాడిన మాటను కూడా ఒక సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1997 మా తండ్రి గారు మోలారెడ్డి గారికి 25 సంవత్సరాల రాజకీయ జీవితం పూర్తయిందనే ఆలోచనతో ఆ రోజు కొమరపాలెంలో నియోజకవర్గ కార్యకర్తలందరూ కలిసి సన్మానం చేశారు. ఆ రోజు కార్యకర్తలందరూ కలిసి బంగారు కిరీటాన్ని ఆయనకి పెట్టడం జరిగింది. ఆ రోజు రాష్ట్ర మంత్రులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు, జిల్లాలో ఉన్న నాయకులు అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాన్ని ఆయన ఏ విధంగా వక్రీకరించారంటే, నాకు కేపీఆర్ వాళ్ళు బంగారు కిరీటం పెట్టినట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి సవాల్ విసరడం జరిగింది. దానిపైన చర్చకు రమ్మని రకరకాలుగా మనం మాట్లాడిన తర్వాత, ఆయన మిగిలిన నాయకులతో మాట్లాడుకున్న అవగాహనకు వచ్చిన తర్వాత, అప్పటికి 97 అసలు కేపీఆర్ సంస్థ లేదు. వాళ్ళ రైస్ మిల్స్ ఉన్నాయి కానీ ఆ రోజు కేపీఆర్ సంస్థ లేదు. ఆ తర్వాత బ్యాక్అవుట్ అయిపోవడం జరిగింది. ఆ విధమైన వ్యవహారం ఆయన చేయడం జరిగేది. ఆ తర్వాత మరలా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఓడిపోవడం, ఆయన ఎమ్మెల్యే కావడం జరిగిన తర్వాత కూడా ఆయన ప్రతి సభలోని ఏ సమావేశానికి అటెండ్ అయినా కూడా నా మీద ఆరోపణలు చేయడమే ఒక ధ్యేయంగా పెట్టుకుని పనిచేయడం జరుగుతూ ఉంది. గెలిచిన వ్యక్తి ఓడిపోయిన వ్యక్తి మీద ఆరోపణలు, నిత్యం ఆరోపణలు చేయడం అనేది బహుశా ఎక్కడ జరగదు. ఆ విధంగా ఆయన చేస్తూ ఉంటే తరువాత ఒక 6 మాసాలు అయిన తర్వాత వాళ్ళ వ్యవహారాలన్నీ బయటకు వస్తూ ఉంటే మనం కూడా వాటిని బయటపెట్టడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో జరిగిన కాపురం కానీ, దొంతమూరులో చుక్కప్ప కొండ గ్రావెల్ మైనింగ్ కానీ, మరి ఎక్కడైతే ఇక్కడ రెడ్డి తిరునాథ్ అనే ఒక సీఏని సస్పెండ్ చేయించుకోవడం, మరలా వాళ్ళు వచ్చి కలిస్తే మరలా అదేమీ లేకుండా చేయడం, ఇక్కడ కొంకుదురు పిహెచ్సిలో జరిగిన వ్యవహారం, ఇలా రకరకాలవి దారుణాలు జరిగిపోతున్న పరిస్థితిలో నేను ఆ విషయాన్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో రకరకాలుగా దాన్ని బయటికి తీసుకురావడం, తర్వాత ఆదిత్య కప్పు అని ఒక పెట్టి
రోజు విడిచి రోజు ఒక ఎపిసోడ్ని చేయడం, ఇది చేసేటప్పటికి ఒక ఫ్రస్ట్రేషన్ గురైపోవడం, అన్నిటికన్నా ప్రధానమైన ఫ్రస్ట్రేషన్ గురవడం కోసం ఏది జరిగిందంటే కాపోరం మైనింగు 200 ఎకరాలు నాగార్జున ఫెర్టిలైజర్స్ సంబంధించిన భూమిని వీళ్ళు కొనుగోలు చేసేందుకు నెగోషియేషన్ చేయడం, అది భూమిని ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకోకుండా ఎన్ని చోట్ల చూడండి మీరు, ఎక్కడైనా కొనుగోలు చేసిన తర్వాత వెంటనే హ్యాండ్ఓవర్ చేసేసుకున్నారో ఈ పట్టాలు ఇవ్వడానికి రెడీ చేశారు. కాపురంది మాత్రం విధంగా చేయలేదు. నాగార్జున ఫెర్టిలైజర్స్ దగ్గర ఉంచి వీళ్ళు టెంపరీ పర్మిట్లు పెట్టి మైనింగ్కి అప్లై చేశారు. ఆ టెంపరీ పర్మిట్లో అడుగు దాటి కట్ చేయకూడదు అనేది ఒకటి, ఆ గ్రౌండ్ దాటి ఆ 200 ఎకరాలు దాటి ఆ మెటీరియల్ బయటికి తీసుకెళ్ళకూడదు, అక్కడే లెవెలింగ్ కోసం మాత్రమే ఉపయోగించాలని ఇస్తే అది వైలేట్ చేసి మొత్తం అంతా కలిసి 14,975 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ ఇస్తే దాదాపు 200,000 క్యూబిక్ మీటర్లు బయటికి తరలించేశారు. దానిపైన సుదీర్ఘంగా మనం 3 నెలలపాటు పోరాటం చేస్తే ఇక్కడ ముందుగా ఏడీ మైన్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి కలెక్టర్ దగ్గర నుంచి ఏసీబీకి, అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి, డైరెక్టర్ మైన్స్కి, ఇలా మొత్తం అన్ని వ్యవస్థలని కదిలించిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మైనింగ్ వాళ్ళు దాన్ని ఆపడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మైత్రి ఇన్ఫ్రా ఉందో వాళ్ళకి 22 లక్షల ఫైన్ కూడా వేయడం జరిగింది. అక్కడ తీవ్రమైన మనస్తాపానికి గురి కావడం జరిగింది. అంత పెద్ద మొత్తంలో వచ్చే ఆదాయం ఆగిపోయేటప్పటికీ మన ఎమ్మెల్యే, అదేవిధంగా కాకినాడ ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి దాన్ని మొదలుపెట్టడం, ఇద్దరికే కూడా రావడం, ఇందులో కలెక్టర్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం, దాదాపుగా 2,000 చెట్లు అందులో కొట్టేయడం జరిగింది. నాతో మాట్లాడడం జరిగింది, నేను అంగీకరించలే. కాకినాడ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒక రకమైన బెదిరింపు, ఒక రకంగా బుజ్జగింపు, ఒక రకంగా చివరికి నిర్ద్వందంగా కలెక్టర్ ఇంకా చేయగలిగిన పరిస్థితి లేక మైనింగ్ ఆపేయడం జరిగింది. అంత పెద్ద మొత్తంలో డబ్బు ఆగిపోయేటప్పటికీ ఫ్రస్ట్రేషన్ గురి కావడం, ఈలోపుగా మిగతా వ్యవహారాలన్నీ భూసేకరణలో ఏదైతే వడిసలేరులో ఉన్న ఇష్యూస్ కానీ, అదేవిధంగా అక్టోబర్ 3 తీసుకురావడం, ఇవంతా నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిపోయిన పరిస్థితుల్లో ఈ సత్య ప్రమాణానికి మనం గతంలో ఎప్పుడూ రాలేదు కాబట్టి, ఆయన ఎన్నిసార్లు పిలిచినా మనం ముందుకెళ్ళలేదు కాబట్టి ఈసారి కూడా సత్య ప్రమాణం పెట్టినా రారు, తద్వారా వాళ్ళు అప్రహణ సాధించాలని ఒక ఆలోచన తీసుకొచ్చి ఆయన కార్యక్రమం చేయడం జరిగింది. సత్య ప్రమాణానికి రమ్మని పిలవడం, అదేవిధంగా వెంటనే నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి నేను సంపూర్ణంగా స్వీకరిస్తున్నానని చెప్తూనే నా భార్య గృహిణి, ఆమె రాజకీయాలతో సంబంధం లేదు అని చెప్తే మరలా దాన్ని మరుసటి రోజు వక్రీకరించడం జరిగింది. 50% మీరు ఓటమి ఒప్పుకున్నారని అదని